అపోస్తలైన పౌలు గారు ఒక మాట రాస్తాడు అన్నమాట, శిక్ష త్వరగా రావట్లేదు కదా అని. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఈ యొక్క రోజుకి ఈ యొక్క వాక్యంలో ఆఖరి మాటలు, శిక్ష త్వరగా రావట్లేదు కదా అని పాపం చేసేవాళ్ళు ఉన్నారు. తెలుసా, పనిష్మెంట్ రావట్లేదుగా, నేను దొంగతనం చేశాను ఏమన్నైందా, ఏం అవ్వలేదా, నేను పాపం చేసాను ఏమన్నైందా, ఏం అవ్వలేదే, నేను ఒకరిని కొట్టాను ఏమన్నైందా, ఏం అవ్వలేదే, ఏం వద్దులే, అర్థమైందా, శిక్ష త్వరగా రావట్లేదు కదా అని పాపం చేస్తే గుర్తుపెట్టుకోండి, శిక్ష వచ్చిన రోజు తప్పించుకోలేవు. రిమెంబర్ దిస్, ఇట్స్ బెటర్ టు నో గాడ్ బిఫోర్ యు మీట్ గాడ్. దేవుని గురించి ముందే తెలుసుకొని దేవుణ్ణి ముందే ఫాలో అవ్వడం మంచిదండి. దేవుని దగ్గరికి వెళ్ళేదాకా కనుక నువ్వు వెయిట్ చేసావనుకో, సచ్చిన పని ఏమంటారు, దాన్ని ఏమంటారు పరిష్కారం ఇవ్వడు, ఆమేన్, పాపక్షమాపణ ఇవ్వడు, లేకపోతే పరలోక రాజ్యం ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, పాపపు సొమ్ముతో కానీ లేకపోతే ఇంకొక దాంతో ఇంకో దాంతో మనం పరలోక రాజ్యానికి పోలేం, ఓన్లీ దేవుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ప్రేమైనటువంటి వరలారా, దేవునితో ఉండండి. ఒకటి, ఎవరి పాపాలు వారికి తెలుసు, అవును కదా, ఎవరి పాపాలు నావి నాకు తెలుస్తాయి, నీవి నీకు తెలుస్తాయి, నీవి నాకు తెలియదు, నావి నీకు తెలియదు, అవును. ఐ కెన్ పుట్ ఎ గుడ్ యాక్ట్ బిఫోర్ యూ, నేను ముందు మంచి నటన నటించగలను, అవును. ఇప్పుడు సపోజ్ ఇలా అనుకోండి, ఇటు పక్కంతా నాకు దెబ్బలు తగిలినాయి, అర్థమైంది, ఇటు పక్కంతా నాకు దెబ్బలు తగిలి, ఇప్పుడు అనుకోండి, తగలలేదులేండి ఇప్పుడు, ఒకవేళ ఉన్నాయే అనుకోండి, దెబ్బలు ఉన్నాయనుకోండి, నేను షర్ట్ వేసాను దాని మీద ఒక కోట్ వేసాను, ఎంతమందికి కనపడుతున్నాయి నా దెబ్బలు, దట్స్ కాల్ యాక్ట్, దాన్ని నటన అని అంటారు. నార్మల్గా ఏమంటారు, అప్పట్లో ఏదో ఒకసారి టెన్త్ క్లాస్లో అనుకుంటారు, టెన్త్ క్లాస్లో ఒక స్టోరీ వచ్చింది, మరి ఇప్పటికి కూడా అది ఉందో లేదో నాకు తెలియదు, ఇంగ్లీష్లో వచ్చింది, సావిత్రి అనేటువంటి ఒక యాక్ట్రెస్ గురించి వచ్చింటది, ఉందా టెన్త్ క్లాస్లో ఇప్పటికి కూడా, ఓకే ఉంటుంది. ఆమంట నీళ్లు లేకుండా ఒక కంట్లో నుంచి ఏడిచిందంట, దట్స్ కాల్ యాక్ట్, ఆమెకు బాధ కలిగి ఏడిచిందే, బాధ అయ్యి ఏడ్చిందా, లేదు నటించాలా, దట్స్ యాక్ట్. ఈరోజు మనిషి ముందు నువ్వు నటించవచ్చు, పర్ఫెక్ట్ యాక్టర్, మనిషి ముందు నటించవచ్చు, నా ముందు నువ్వు నటిస్తావు, నీ ముందు నేను నటిస్తాను, అవునా, చాలా ఉంటాయి, అవునా. అయితే ఒకటి, ప్రేమైన వర్లారా, దేవుని ముందు నటించగలవా, ఆత్మ ముందు నటించగలవా, ఏసయ్య వచ్చి నిన్ను అడిగినప్పుడు నువ్వు పాపివి అని అన్నప్పుడు నేను మంచోణ్ణి అని నువ్వు చెప్పగలవా. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే మనసు మార్చుకుంటే, ఇప్పుడే బ్రతుకు మార్చుకుంటే, ఇప్పుడే స్థితిగతులు మార్చుకుంటే, ఇప్పుడు మన పరిస్థితులు మార్చుకుంటే, ఇప్పుడు ఇప్పుడే కనుక మన ప్రవర్తన మార్చుకుంటే అది చాలా మంచిది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్క మాట మాట్లాడతారు, చదివి మనం ముగించేసుకుందాం. ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా, సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనం నేను చదివేస్తాను, నెక్స్ట్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఎన్నిసార్లు గర్ధించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఒకటి చూడండి, ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనం, ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవటం చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్కార్యములు చేయుదురు. గుర్తుపెట్టుకుని, ఈరోజు రావట్లేదు కదా, ఈరోజు దెబ్బ పడలేదు కదా, ఈరోజు దేవుడు కొట్టలేదు కదా. ఒకసారి నేను మా పిల్లల్లో ఒకడికి, అన్న నేను బైక్ నడుపుతాను ఇవ్వన్నా అంటే ఇచ్చా, వాడు ఎప్పుడు బాగా నడుపుతాడని నాకు తెలుసు. ఆ రోజు అవసరం లేని కటింగ్స్ కొడుతున్నాడు, రే ఏమైందిరా నీకు ఇలా నడుపుతున్నావు అని అడిగా, అంటే అంటారుగా మామూలుగా, ఎంగు అంటే కొత్తగా సైకిల్ రానోడు హ్యాండిల్ ఊపుతాడు, సైకిల్ వచ్చినోడు హ్యాండిల్ ఊపుతాడు, అదేం రోగమో నాకు అర్థం కాదు, అర్థమైందా, బండి రానోడికి బండి వండి ఇట్టిట్టిట్టిట్టి అనుకుంటూ పోతాడు, ఓకే వాడికి రాదు, బండి వచ్చినోడికి ఇవ్వండి చక్కగా పోవచ్చు కానీ ఇట్టిట్ట అని ఇట్ట ఇట్ట వాడికి ఆ రోగం ఏందో మనకు అర్థం కాదు. ఇంకా అలాగే నడుపుతున్నాడు మా వాళ్ళ కూడా ఒకడు, రే ఏమైందిరా నీకు, ఏమన్నా అయితే పద్ధతి కాదురా అని అంటే, అన్నా ఏం కాలేదు కదా అన్న, ఇప్పుడు ఏం కాలేదు కదా అని అంటే, కాదురా నీ కాలో చెయ్యో తలక ఏదోటి పగిలితే కానీ చక్కగా నడపావు నువ్వు అన్న, అట్లా కాదులేండి అట్ట కాదులేండి బాగా నడుపుతలే అన్న అన్నాడు. అంటే అర్థమైంది, దెబ్బ పడితే కానీ బుద్ధిరాదే. అందుకే పెద్దలు ఒక సామెతనండి, మనిషికి ఒక మాట కదా, ఈరోజు ఎవరు మనమంతా, ఓ అవి మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారు పెద్దలు, ఎవరు ఈరోజు మనం, మనుషులమే. అందుకే దేవుడు కొట్టకుండా మాట్లాడుతున్నాడు, ఆయన కొట్టే రోజు వచ్చినప్పుడు దెబ్బలు ఎవడు తప్పించుకోలేడు, జాగ్రత్త. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అని అంటారు, సృష్టికర్త తలుచుకుంటే నరకానికి కొదవా,
చెప్పండి. లేదుగా, గుర్తుపెట్టుకోండి, భయముతోనూ వణుకుతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. యు నీడ్ టు ఫియర్ టు గాడ్, దేవునికి భయపడండి. తండ్రి అనేటువంటి గౌరవం ఇవ్వండి. నా యొక్క యజమానుడు అనేటువంటి గౌరవాన్ని ఇవ్వాలి నువ్వు యేసయ్యకి. ఈరోజు ఒకవేళ తప్పి తిరుగుతున్నావేమో, కమ్ బ్యాక్ టు గాడ్, దేవుని దగ్గరికి రండి. సౌల్లాగా నశించిపోకూడదు నువ్వు. సౌలు నశించిపోయాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపల్ల, దేవుని దగ్గర మారు మనసు పొందల. మీకు విషయం చెప్పిన ఆఖరులో పరలోక రాజ్యానికి చేరిన వారి పేర్లు ఉంటాయి, ఆ పేర్లలో సౌలు పేరు ఉండదు బైబిల్ గ్రంథంలో. పరలోక రాజ్యానికి వెళ్ళిన వారిలో సౌలు పేరు ఉండదు. రికార్డ్ మంచిదే, మొదటి రాజు పరలోకం దొరికిందే, దొరకలా. నీ స్థాయి ఏదైనా కానీ, మందిరంలో నీ పోస్ట్ ఏదైనా కానీ, లేకపోతే సభలో పెట్టినప్పుడు నీ పోస్ట్ ఏదైనా కానీ, దేవుణ్ణిలో పాపక్షమాపణ లేకపోతే ఏముండదు, పరలోక రాజ్యం ఉండదు. ఎవడండి మంచోడు? అందరూ పాపులే. ఎవరు మంచోళ్ళు కదా, నేను, నువ్వు, ఇంకొకరు, ఇంకొకరు, ఎవ్రీవన్ ఈజ్ ఎ సిన్నర్. కానీ మనల్ని పరిశుద్ధంగా మార్చింది ఏంటి? ఏంటి, ఏసై దగ్గరికి వెళ్ళి క్షమాపణ మనం అడిగితే అది పరిశుద్ధంగా మారుస్తుంది.